పైకి ఇచ్చాము వారు వినియోగించుకోలేదు ఇంకా అయినట్టే. మైక్ ఇచ్చేసాము అయిపోయింది. ఒకసారి అందరూ జై జాసేన అండి, జై జాసేన. పవన్ కళ్యాణ్ గారు ఈ గ్లాసు గ్లాస్ లో అంటారు, చాలా మంది ఇది పడితే పగిలిపోతే అనుకుంటారు, కానీ ఎదురు తిరిగి తగిలితే దిమ్మ తిరిగిపోతుంది. పార్టీలు ఏకమైతే అది రాజకీయం, ప్రజలందరూ ఏకమైతే అది జనసేన విజయం. ఈ నాలుగు నెలలు ఇలా ఎక్కడికెళ్ళినా ఇలా చిన్న చిన్న దెబ్బలు కొట్టాలని ట్రై చేస్తుంటారు. చాలా మంది ఈ కోపిచ్చితో ఓట్లేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నాను అంటే మీరు ప్రేమించే అమ్మాయి పెళ్లి చేసుకునే అమ్మాయికి మీ కులమే ఉండాలి, అక్రమ సంబంధాలకు మాత్రం ఏ కులమైనా పర్లేదు. మీ బండి వెనక ఎక్కేవాడు మీ కులవాడే ఉండాలి, మీరు పడితే లేపేవాడు మాత్రం ఏ కులవాడైనా పర్లేదు. మీ ఇంట్లో మీ పక్కన కూర్చొని తినేవాడు మీ కులవాడే ఉండాలి, కానీ ఆ పండించేవాడు ఏ కులవాడైనా పర్లేదు. అక్కడి నుంచి వచ్చి మీరంతా మీ కులవాడు గెలిస్తే మూడు రోజులు అరుగు మీద కూర్చొని మాట్లాడడానికి మాత్రమే బాగుంటుంది, ఆ తర్వాత అప్పుడు ఆత్మహత్యలు అన్ని మళ్ళీ కామన్గానే జరుగుతుంటాయి. ఒక్కసారి నిస్వార్థమైన నాయకుడిని గెలిపించి చూడండి, 5 సంవత్సరాలు అదే అరుగు మీద గుండెల మీద హాయిగా చేసుకుని తిరగవచ్చు, సమస్యలు తీర్చాలి. పవన్ కళ్యాణ్ గారు సమస్యలు తీర్చడానికి కాళ్ళు పట్టుకునే రకం కాదు, కాళ్ళు పట్టుకుని ప్రశ్నించే రకం. ఆయనకి డబ్బే కావాలి అనుకుంటే కొన్ని యాడ్స్ కొన్ని సినిమాలు చేస్తే ఆటోమేటిక్ గా డబ్బు వచ్చేస్తుంది. నిజంగా పదవి పుచ్చుతోనే వస్తే 2009 ఎలక్షన్ లో పోటీ చేయాలి, 2014 ఆయన అడిగింది ఇచ్చేవాళ్ళు. రాజకీయాలకు మరి ఎందుకు వచ్చాడు? పదవి పుచ్చు లేదు, డబ్బు పుచ్చు లేదు, మరి ఎందుకు వచ్చాడు? ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. మరి అలాంటి నాయకుడు మనం గెలిపించుకోకుండా ఎదుర్కొంటావా? గెలిపిస్తాం. నేను చెప్పేదండి ఈ డిఫరెన్సెస్ రాసుకొని ఎవరి దగ్గర అయితే పాజిటివ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఓటేయండి, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. నేను చెప్తున్నాను వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. నేను ఒక్కసారి ఆలోచించండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలలో 2 రాజకీయ పార్టీలలో రెండు కుటుంబాలలో మన రాష్ట్రం వాళ్ళ చేతుల్లో ఉండిపోయి ఈరోజు మనం ఎంతో అష్ట కష్టాలు పడుతున్నాం. స్వతంత్ర రాజకీయాలు చేస్తున్నారు, మనం విడాటాలు చూస్తున్నారు, మనం ఐక్యమత్యంతో ప్రతి జన సైనికుడు ఒక గుడుం పట్టుబట్టి ఒక జన సైనికుడు ప్రతి జన సైనికుడు ఒక 10 ఓట్లు నిండిలో చేపించుకోగలిగితే ఖచ్చితంగా 2019 కుంభస్థలం ఏదైతే ఉందో అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం మన పవన్ కళ్యాణ్ మనం గెలిపించుకుంటాం. మరీ ముఖ్యంగా 2019 జనసేన పార్టీ గెలిచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఆయనకు వచ్చిన స్వార్థం ఏమి లేదు. ఖచ్చితంగా మన రాతలు అయితే ఖచ్చితంగా మారుతాయి, మన బిడ్డల సంఘాతలు మారుతాయి. వాటికైనా మనం ఐక్యమత్యంతో కుట్ర రాజకీయాలతో లోని కాకుండా మనం కష్టపడాల్సి అవసరం ఉంది. ఇప్పుడే శివకుమార్ గారు చెప్పారు, మేము కూడా ఆయన పక్కన ప్రత్యక్షంగా చూసాం ఎంత నీచగా ప్రవర్తించారంటే చాలా బాధ.
పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నీ వల్ల ఒక నీ వల్ల నీ స్వార్థంలో ఉన్నావా, వెళ్ళిపోండి వెళ్ళిపో, నేను 10 మందిని అడిగి చేసిన సత్తా నా దమ్ము నాలో ఉంది, నిస్వార్థమైన సైనికులు నా వెంట 10 మంది కాదు 100 కాదు లక్షలు వచ్చే సిద్ధంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా స్వార్థంతో వచ్చారంటే దయచేసి మీరు వెళ్ళిపోండి. ఇలాంటి మంచి మనసులో వస్తున్న వ్యక్తిని మనం సాదర స్వాగతం మరియు పలకాలి. అదేవిధంగా రాష్ట్రాన్ని మార్చేది